సీఎం జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు రెడీ అవుతున్నారు దీనిలో భాగంగానే ఆయన నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు గెలవాలని టార్గెట్గా పెట్టుకున్నారు ఎప్పటికప్పుడు నాయకులతో సమావేశం అవుతూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు ఇక ఇదే సమయంలో రాష్ట్రంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు కూడా అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కని వారికి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి వారికి సర్ది చెబుతారని తెలుస్తోంది ఈ క్రమంలోనే జగన్ ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు ఆయా జిల్లాల్లో సామాజిక వర్గాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేయనున్నారు జగన్ సిపిలో చేరిన జయమంగళ వెంకటరమణకు స్థానిక సంస్థల కోటాలో హామీ ఇచ్చారు జగన్ అలాగే మొన్న కలిసిన కుడిపూడి సూర్యనారాయణకు కూడా ఖరారు చేశారు ఇక మిగిలిన తొమ్మిది స్థానిక సంస్థల స్థానాలకు ఇద్దరు ఖరారైంది మిగిలిన ఏడుగురు అభ్యర్థులపై నిర్ణయం తీసుకోనున్నారు గతంలో హామీ ఇచ్చిన వారికి ప్రాధాన్యత దక్కనుంది ఎమ్మెల్సీలను ఖరారు చేయడం ద్వారా ప్రధానంగా ఎమ్మెల్యే సీట్లకు పోటీ పడుతున్న వారిలో కొందరికి అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది ఎమ్మెల్సీల రేసు లిస్టులో ఎవరెవరు ఉన్నారో ఓసారి పరిశీలిద్దాం ఎమ్మెల్సీ జాబితాలో కడప జిల్లా జమ్మలమడుగు నేత రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం దక్కనుందని తెలుస్తోంది ఆయన టీడీపీ నుంచి వైసీపీలో చేరారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే జయమంగళం వెంకటరమణ పేరు ప్రకటించారు ఆయనతో పాటు మరో వ్యక్తి కూడా ఇవ్వాలి అనుకుంటే కనుక గున్నన్ నాగబాబు లేదా వంకా రవీంద్ర వంటి వారి పేర్లు రేసులో ఉన్నాయి గుంటూరు జిల్లా నేత మర్రి రాజశేఖర్కు ఈసారి అవకాశం దక్కనుంది శ్రీకాకుళం జిల్లా నుంచి నీలకంఠ నాయుడు లేదా నర్తు రామారావు పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది తూర్పుగోదావరి స్థానం నుంచి కుడపూడి సూర్యనారాయణ పేరు వినిపిస్తోంది గన్నవరం నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితుల్లో వంశీని వ్యతిరేకిస్తున్న యార్లగడ్డ వెంకట్రావు దుట్ట రామచంద్రరావులో ఒకరికి ఛాన్స్ దక్కుతుందనే ప్రచారం సాగుతోంది రాయలసీమలో ఆశావహుల పోటీ ఎక్కువగా ఉంది కర్నూలు చిత్తూరు జిల్లాలో బీసీ వర్గాలకే ఇవ్వాలని డిసైడ్ అయ్యారు హిందూపురం వైసీపీ సీనియర్ నేతకు ఈసారి అవకాశం ఇస్తారని చెబుతున్నారు జంకె వెంకటరెడ్డి పేరు రేస్లో ఉంది నెల్లూరులో మారుతున్న సమీకరణాలతో ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది ఇలా అధికార పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఆశావహుల లిస్ట్ అధికంగానే కనిపిస్తోంది మరి వీరిలో ఎవరికి పదవి లభిస్తుందో చూడాలి